हेलो आल वेलकम बैक टू यशस्वी मनुष्य कुकिंग एंड टिप्स अंड प्रतिरोजुला चाला यूजफुल टिप्स वच्चेसानु अंडी ओके ఒక లిక్విడ్ తోటి మన బాత్రూమ్ ని మన వాష్ బేసిన్ ని మన సింక్ ని మన గిన్నెలు నీటిగా తలతల మెల్లమెల్ల మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు ఏ మాత్రం ఆలస్యంగా ఫస్ట్ టిప్ నైతే చూసేద్దాం చాలా యూజ్ఫుల్ టిప్స్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ టిప్ అండి మనం వాషింగ్ మిషన్ లో వేసుకుంటాం కదా ఏరియల్ లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ ని అయితే ఒక కప్పు తీసేసుకున్నానండి దానిలోనే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా తీసుకున్నాను దానిలో ఒక స్పూన్ సాల్ట్ ఉంటుంది కదా మనం తినే సాల్ట్ కూరలో వేసుకుంటాం కదా ఆ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను దానిలోనే కంఫర్ట్ కూడా వేసుకున్నానండి ఒక కప్పు ఏదైతే మన ఏరియల్ తీసుకున్నామో లిక్విడ్ అదే కప్పు తోటి కంఫర్ట్ని కూడా తీసేసుకున్నాను ఈ నాలుగింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక బాటిల్లో వేసేసుకోండి బాటిల్లో వేసేసుకున్న తర్వాత మీకు ఫుల్ వాటర్ కావాలంటే ఫుల్ గ్లాస్ పోసేసుకుని నేనైతే హాఫ్ వరకు పోసేసుకున్నాను దాని తర్వాత దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి మొత్తం పోసేసుకున్నానండి తర్వాత ప్లేట్లో నేను నీచు వాసన వస్తుంటుంది కదా ఎగ్ కానీ లేదంటే చికెన్ కానీ తిన్నప్పుడు ఆ నీచు వాసన పోకుండా ఉంటుంది కదా సోప్తో కడిగినప్పుడు అలాంటప్పుడు ఈ లిక్విడ్ వేసి నీట్గా క్లీన్ చేసేసని నీచు వాసన అనేది ఉండదు షైనింగ్ కూడా ఉంటుంది ఈ టిప్ మీకు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్ మన ఈ వాష్ బేషన్స్ ఉంటాయి కదండి వాష్ బేషన్లో కూడా ఒక్కసారి లిక్విడ్ వేసేసి అప్పుడప్పుడు మనం షైనింగ్ కోల్పోతున్నట్లు అనిపిస్తే అట్ ద సేమ్ టైం మనకి మరకల మరకలుగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ లిక్విడ్ వేసేసి నీట్గా క్లీన్ చేసి మీరు బిఫోర్ ఒకసారి చూడండి తర్వాత చూడండి చాలా షైనింగ్ కూడా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కిచెన్లో షింకులు ఉంటాయి కదా ఈ షింకుల్లో కూడా ఒక్కసారి లిక్విడ్ వేసేసి నీట్గా క్లీన్ చేయండి చాలా షైనింగ్గా ఉంటాయండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ అదే లిక్విడ్ని మన బాత్రూంలో కూడా వేసుకోవచ్చండి గుడ్ స్మెల్ ఆ లిక్విడ్ ఏరియల్ లిక్విడ్ కానివ్వండి లేదంటే కంఫర్ట్ కానివ్వండి చాలా గుడ్ స్మెల్ వస్తుంది మనం బేకింగ్ సోడాగా వేసాం కాబట్టి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కానీ ఈజీగా చనిపోతుంది ఈ టిప్ ఎవరికైనా అవసరమైతే ప్లీజ్ యూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్స్ మనము తీసుకొచ్చిన వెంటనే ఒక 20 డేస్ రావాల్సింది వెంటనే 15 డేస్కి అయిపోతుంది ఉంది ఎలా ఒకలా వాటర్లో కరిగిపోయి సోప్ అనేది త్వరగా అరిగిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుందండి ఊరికే సోపులు అరిగిపోతూ ఉన్న వాళ్ళకి ఊరికే వాటర్లు తడిచిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు దానిపైన కవర్ వస్తుంది కదండి ఆ కవర్ని అంతవరకు సోపు వరకు ఎంతైతే ఉందో ఆ సోపు వరకు కట్ చేసేస్తే రబ్బర్ ఉంటుంది కదా యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ని వేసేసేయండి మనం వాటర్లో తడిచినా కానివ్వండి ఆ పేపర్ ఉంటుంది కాబట్టి అడ్డుగా అనేది పేపర్ ఉంటుంది త్వరగా అయితే సోపు కరగకుండా ఉంటుంది ఈ టిప్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి టవల్స్ ఖచ్చితంగా కిచెన్లో ఒకటి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ప్రతిసారి ట్యాప్ దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా చేయిని వంట చేసేటప్పుడు అలాంటివి ఏదో ఒకటి దానికి పూసేస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం మన నైటీలకు పూసేసుకుంటూ ఉంటాము అలానే మనం అదే చేత్తో తడి చేత్తోనే మనం కొన్నిసార్లు అన్ని స్విచ్ బోర్డులు ఆన్ చేయాల్సి వస్తుంది కదా ఎందుకంటే మనం మిక్సీ వేసుకోవాలి అనుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా తడిచేతితోటి పట్టుకుంటున్నాం అలా తడిచేతితో పట్టుకోకుండా ఉండాలి అని అంటే ఈ చిన్న టిప్ని మీరు ఖచ్చితంగా వర్క్ అవుతుందని ట్రై చేయండి ప్రతి ఒక్క లేడీ కూడా కిచెన్లో వర్క్ చేసేవాళ్ళు యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి రబ్బర్ బ్యాండ్కి అలా పెట్టేసేయండి ఒక నాప్కిన్ ఒకటి తీసేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసండి ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా లూజ్ చేస్తే ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ మనం కంపల్సరీ వర్క్ చేయించుకుంటాం వుడ్ వర్క్ చేయించుకుంటూ ఉంటాం లేదంటే గిన్నెలు స్టాండ్కైనా పెట్టేసుకోవచ్చు అండి అలా పెట్టేసేయండి మీకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా తుడుచుకోవచ్చు ఇటు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్లీజ్ యూజ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు పేరెంట్స్ చూడవలసిన వీడియో అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ అయిపోతున్నాయి ఆ కమోడు పైన కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళు అనేవి సరిగా అందవు కదండి కిందకి అలాంటప్పుడు వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే వస్తుంది రెగ్యులర్గా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళకు ఫ్రీగా లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా కూర్చోలేరు అలాంటప్పుడు ఇటుకురాళ్ళు ఉంటాయి కదండి ఇటుకురాళ్ళని ఇలా పెట్టేసి వాళ్ళ కింద కాళ్ళకు ఒత్తిడిగా అయితే తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ వాళ్ళు ఫ్రీగా కూర్చోగలుగుతారు వాళ్ళు ఫ్రీగా లేకపోతే మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళదు కదండి అలాంటప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి లేదు అంటారా ఇటుకురాళ్ళు ఏదో ఊర్లో ఉంటే ఇటుకురాళ్ళు అండి లేదు అంటారు సిటీస్లో ఏదన్నా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఉంటాయి అంది లేదు అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటి స్టూల్ని అయితే కంపల్సరీ పిల్లల కాళ్ళ కింద వేయండి వాళ్ళు ఫ్రీగా కూర్చోగలుగుతారు మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది అసలు ఇండియన్ టాయిలెటే బెస్ట్ అండి బట్ ఇప్పుడైతే అందరికీ వెస్ట్రన్ అయి వచ్చేసినాయి కాబట్టి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి వాళ్ళు ఫ్రీగా కూర్చోగలుగుతారు ఈజీగా అనేది ఉంటుంది ఈ టిప్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి వాళ్ళ కాళ్ళ కిందకి ఇటుకురాళ్ళు లేదంటే ఇలాంటి స్టూల్ అయితే పెట్టేసండి వాళ్ళు ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి ఈ టిప్ ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఆ టిప్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటివి మనకి కంపల్సరీ వస్తూనే ఉంటాయి కదండి
ఈ బాక్స్ అవసరం లేదని చెప్పి పడేస్తూ ఉంటాము. వీటితోనే ది బెస్ట్ యూస్ఫుల్ టిప్స్ అది వచ్చేసానండి. మీకు ఒకసారి రౌండ్గా ఇలా రౌండ్గా చేసేసుకోండి వాటన్నిటిని చాకుతోటి. నేను చాకు ఒకసారి షార్ప్ చాకుతోటి కాల్చి వెంటనే పెట్టేశానండి. వీటికి 6 హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. దేనికి ఉపయోగిస్తాను అనుకున్నారా? ఖచ్చితంగా చెప్తానండి. ఎగ్స్ ఉంటాయి కదా, మన ఎగ్స్ కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పట్టుకు ఇంకా మిగిలిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా పెట్టేసుకోండి. మనకి ట్రేలాగ్ కూడా ఉంటుంది. దశ ఏంటి, అది చిన్నది కాబట్టి నాకు 3 పట్టినాయి అండి. లేదు కొంచెం పెద్దది అనుకోండి, 6 పడితే మీరు కూడా ఈ టిప్ ట్రై చేయండి, మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది. టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి హ్యాంగింగ్స్ అనేవి ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటున్నాం కదండి. ఇవి కొన్నిసార్లు బ్లాక్ అయిపోతాం, షైనింగ్ కోల్పోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు టూత్పేస్ట్ ఉంటుంది కదా మనం ఏదైతే వాడదాం, కోల్గేట్ ఉంటే ఇంకా బెస్ట్ అండి. లేదంటే ఇలా డాబర్ రెడ్ అయినా ఓకే. టూత్పేస్ట్ని తీసుకొని ఆ హ్యాంగింగ్ ఏదైతే ఉందో ఇయర్ టాప్కి, ఆ ఇయర్ టాప్కి పెట్టేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసి నీట్గా క్లీన్ చేసేసాను. కొంచెంలో కొంచెం అని కంపల్సరీ మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఎవరికైనా వర్క్గా ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం యాక్చువల్గా ఇలాంటి చెప్పులు అనేవి బాత్రూమ్ ఏవైనా చెప్పులు ఇవి తెగిపోయినాయి అంటే ఆ బ్యాగ్ ఉన్నది ఊడిపోయింది వెంటనే పడేస్తూ ఉంటాం కదండి. ఇలా పడేయకుండా మళ్ళీ దాన్ని రీయూజ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. మన చాకు ఉంటుంది కదా, చాకుని కాల్చి దానిపైన పెట్టేసేసేయండి. ఇవే కాదండి, మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి, చూడండి. మీకు నచ్చుతుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ అస్సలు మర్చిపోండి. ఇంతవరకు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియోస్ అన్నింటిలో ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ కాల్చాను కదండి, చాకును కాల్చి దానిపైన ఒకసారి ఇల్లో ఊడిపోయిందని పెట్టేసండి. మీకు ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ టిప్ మీకు వర్క్ అయితే మాత్రం ప్లీజ్ ట్రై చేయండి. ఈరోజు టిప్స్ ట్రిక్స్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ప్రధాన రూపీస్ పక్కన బెల్స్ బిల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.